సామాజిక కోణాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా హుజూర్ నగర్ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి అధికార దుర్వినియోగానికి, కేటీఆర్ అహంకారానికి, కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ అని చెప్పడానికి ఈ హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలు దర్పణం కావాలని తెలంగాణ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ, నామినేషన్లు వేయకుండా చేస్తూ, సర్పంచుల సంఘాల నాయకులని సర్పంచులని అనేక రకాలకు ఇక్కట్లు చేస్తున్నటువంటి చంద్రశేఖరరావు గారి అహం ప్రగతి భవన్ గడి నుంచి, ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాలంటే ఇంకా 4 సంవత్సరాలు చంద్రశేఖరరావు మారాలి అంటే, ప్రజలకి అందుబాటులోకి రావాలి అంటే హుజూర్ నగర్ ఎన్నికలలో ఆయన గుణపాఠం చెప్పాలని ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పొరపాటున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గెలిస్తే ఇప్పుడు ఫామ్ హౌస్ కి గడిలకి పరిమితమైనటువంటి చంద్రశేఖరరావు గారు, ఆయనతో మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడు. కాబట్టి దయచేసి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజానికి మేము చేసేటువంటి అప్పీల్, పరిపాలన భవిష్యత్తులో 4 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో సవ్యంగా సాగాలి అంటే, చంద్రశేఖరరావు గారు గడి దాటి బయటికి రావాలి అంటే హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీని బండగేసి కొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఢిల్లీలో లేనటువంటి కాంగ్రెస్ గల్లీలో కూడా ఉండి చేసేదేం లేదు. గెలిచిన 15 మంది శాసనసభ్యుల్ని కాపాడుకోవడం చేతగాని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో వారి శ్రీమతి గెలిస్తే ఇంకో ఎమ్మెల్యే ఈరంగా గెలవంగానే ఆరంగా ఇంకో 3 వయసందుకు సిద్దమవుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పంచాయతీ పీతల పంచాయతీ కాబట్టి కాంగ్రెస్ ఓటేస్తే అది బూడిదల పోసిన పన్నీర్ అవుతుంది. కాబట్టి హుజూర్ నగర్ ప్రజలకి మేము ఓట్లని భారతీయ జనతా పార్టీకి వేసి సామాజిక కోణాన్ని, తెలంగాణ సమాజ చైతన్యాన్ని ఈ సమాజం ముందు ఉంచాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జనతా పార్టీ గెలుపోటములతో తమ స్థితిగతుల్లో ఆలోచన విధానంలో మార్చుకునేటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ గెలిచినా ఓడినా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, ముఖ్యంగా ఈ రోజు సర్పంచులు డిమాండ్ చేస్తున్నటువంటి 73-74 రాజ్యాంగ అధికరణ ప్రకారం కేంద్రం ఇచ్చేటువంటి నిధులని నేరుగా పంచాయతీలకు పంపించి గ్రామాల అభివృద్ధి జరగాలనేది భారతీయ జనతా పార్టీ ఆకాంక్ష. మేము గెలవడం ద్వారా చంద్రశేఖరరావు గారికి కనువిప్పు కలుగుతుందనేది మా ఆకాంక్ష. భవిష్యత్తులో ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఒక మెసేజ్ ని ప్రజలు ఇవ్వాల్సిందిగా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. అధికార దుర్వినియోగాన్ని అరికట్టాల్సింది. పోలీసులో మీడియాలో అయితే ఆ మీడియాకి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా చేసి పోలీసుల్ని కాకి యూనిఫామ్ లోంచి తీసుకొచ్చి పింక్ యూనిఫామ్ లోకి మార్చి భద్రత మారే బాధ్యత మారే అంటే ఏం కనబడుతుంది? భద్రత బాధ్యత. ఇందాక ఒక సోదరి చెప్పింది ఆటో యాక్సిడెంట్ పరిణామాలు ఎంటున్నాయని. 15 మంది ఆటోలలో ట్రావెల్ చేస్తా ఉంటే ఏంటుంది భద్రత? ఎవరికి ఇస్తున్నారు బాధ్యత? ఏమైంది 6 లక్షల నష్టపరిహారం కుటుంబాలకి? ఇది మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మాటలు బోటలు దాటుతాయి. జిల్లా మంత్రి మహబూబ్ నగర్ టౌన్ లో ఎక్కడ ఖాళీ జాగాలు కనబడతాయా, ఎక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కడదామా అని ఆలోచించడం తప్ప మహబూబ్ నగర్ పూర్వ జిల్లాకి శ్రీనివాసరావు గారు మంత్రి ఏడగా చేసింది ఏదో చెప్పాలి. పల్లెటూళ్ళకి సామెత చెప్తామన్న, ఆడలేక మధ్యలో ఓడిందని, వచ్చినటువంటి నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు లెక్కలు చెప్పమంటే లెక్కలు చెప్పడం చేత గానీ ప్రభుత్వం రమ్మనండి బహిరంగ చర్చకి, చంద్రశేఖరరావు గారు వస్తారా, ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు వస్తారా, లేదా మీ జిల్లా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు వస్తారా, ఏ చౌరస్తా ఏ వేదిక ఏ స్థూపం కావాలో నిర్ణయించుకోమని చెప్పండి. ఏ పథకం కింద ఎన్ని డబ్బులు ఏ తారీఖు రోజు మేమిచ్చినాం, దాంట్లో మీరు పెట్టిన ఖర్చు ఎంత, మీరు లెక్కలు ఎందుకు ఇస్తలేరు, అయిన పనులు పూర్తయినటువంటి అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అడిగినటువంటి నిధుల లెక్కను ఇవ్వడానికి మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? కేసీఆర్ కిట్ మీద మీరు పంపిణీ చేస్తున్నటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వ నిధుల పథకాలను పక్కదారి పట్టించిన నిధుల, ఈ ఒక్కదాని మీద మాట్లాడమనండి మొన్నటిదాకా ఆరోగ్య మంత్రి చేసిన లక్ష్మారెడ్డి గారిని, అప్పుడు మేము చర్చకు సిద్ధంగా ఉంటాం. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని రావాలనేది భారతీయ జనతా పార్టీ కల. నదుల అనుసంధానం జరగాలనేది భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం. మేము కోరుకునేది నదుల అనుసంధానం కాని ఎత్తిపోతల పథకం పేరిట తిప్పిపోతల పథకాలు చేస్తూ కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం కాంట్రాక్టర్లే డిజైన్ చేసి, కాంట్రాక్టర్లే తయారు చేసి, కాంట్రాక్టర్ల లబ్ధి కోసం వచ్చేటువంటి ప్రాజెక్టులని భారతీయ జనతా పార్టీగా మేము వ్యతిరేకిస్తాం. R&R ప్యాకేజ్ విషయంలో మెదక్ ఒక పాలసీ, మహబూబ్ నగర్ ఒక పాలసీ, రంగారెడ్డి జిల్లాకు ఒక పాలసీ, నచ్చితే 6 లక్షలు, నచ్చకపోతే 14 లక్షలు, మనోళ్ళు అయితే 19 లక్షలు, అస్మదీదులు అయితే 1, దస్మదీదులు అయితే 1, చుట్టం అయితే 1, ప్రతిపక్షం అయితే 1 అనేటువంటి పాలసీని భారతీయ జనతా పార్టీగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. 1, 2 అనేటువంటి కంపెనీలకి
ప్రయోజనాలను చేకూరుస్తూ చిన్న చిన్న కాంట్రాక్టర్లు రేపో మాపో సంఘం పెట్టుకొని ధర్నా చేసేటువంటి పరిస్థితికి మీరు డ్రైవ్ చేస్తున్నారు. ఇది పూర్తిగా బాధ్యతారహిత్యం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మీరు నిజంగా రైతన్నలకి నష్టపరిహారం చెల్లించాలనేటువంటి సదుద్దేశం మీకుంటే, భూసేకరణ చేసి రైతన్నలని సంతృప్తి చేయడమే మీ లక్ష్యం అయితే, మెదకులో మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద మీరు ఇచ్చినటువంటి R&R ప్యాకేజ్ అయింది, మహబూబ్ నగర్ లో రైతులకు ఇవ్వాలనుకుంటున్నటువంటి R&R ప్యాకేజ్ అయింది, మెదకు వెనుకబడ్డ జిల్లానే సారంగు విన్నాడు ఎక్కడ ఏం దిక్కు లేకపోతే ఆదరించినటువంటి పాలమూరు జిల్లా మహబూబ్ నగర్ కి మాజీ ఎంపీ అయిన నువ్వు ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో భూసేకరణలో ఎందుకు సీత కన్ను పెట్టి పనిచేస్తా ఉన్నావు, ఈ జిల్లా రైతన్నలకు ఎందుకు నష్టం చేస్తా ఉన్నావు, నువ్వు వచ్చి ఇక్కడ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ BSR ఛానల్స్.